హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు అందరూ ఎలా ఉన్నారనేది కామెంట్లో షేర్ చేసుకోండి. సో ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నాను ఫ్రెండ్స్, పెద్ద హాస్పిటల్కి వెళ్తున్నాను. ఎందుకంటే మా అత్తయ్య గారికి వ్యాక్సిన్, ఇది మూడోది మాత, ఇది లాస్ట్. ఈరోజు వెళ్ళి ఏం చేసుకుంటే వ్యాక్సిన్ అయిపోద్ది. సో అందుకునే హడావుడిగా బయలుదేరుతున్నాను ఇప్పుడు. ఎక్కడ పని అక్కడే ఉంది. పిల్లలకి క్యారేజ్ పెట్టేసాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా నేను అత్తయ్యని తీసుకుని వెళ్ళి ఇంజక్షన్ చేయించుకొని వచ్చేయమాట. ఇప్పుడే ఆల్మోస్ట్ 10 అయిపోయింది. మా అత్తయ్య గారి ఫేస్ కొంచెం తేడాగా ఉంది. ఎందుకంటే ఏ టైంలో ఎలా ఉంటారో నాకే తెలీదు. ఒక్కొక్కసారి నవ్వుతారు, ఒక్కొక్కసారి నవ్వరు. కొంచెం ఫేస్ కొంచెం అంటే కోపంగా పెట్టడం కాదు, అలాగని ఇదేని కాదు. మామూలుగా తెలుసు కదా అత్తయ్యలు అంటే ఎలా ఉంటారనేది. ఈరోజు కొంచెం ఆలస్యం అయిపోయింది. ఇంట్లో పని అండి, ఎంత చేసినా తేవలట్లేదు. ఎంత చేస్తున్నాం పని, అయినా ఏదో ఒకటి పని. ఇంకా ఇల్లు అలా పడితే అలా ఉంది తెలుసా. మొత్తం ఎంత పొద్దున్న లేచినా పని అయితే తేవలడం లేదు. ఇల్లు చూడండి అలా ఉంది, మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి పక్కలో అవన్నీ మడత పెట్టాలి. ఇప్పుడు నేను అవన్నీ మడత పెట్టాలి. వచ్చాక అన్నీ శుభ్రాలు చేసుకుంటాను. మరి ఇప్పుడు అవ్వదు కదా, ముందు మా అత్తయ్య వెళ్ళి వ్యాక్సిన్ చేస్తే నాకు కొంచెం ఫ్రీ అయిపోద్ది. ఇప్పుడు ఎలా స్టైల్గా రెడీ అవ్వాలంటే అవ్వదు. ఇప్పుడు పని ఉన్నప్పుడు స్టైల్గా ఎలా రెడీ అవుతాం? అందుకని ఇలాగే ఎలా పడతా వేసేసుకుంటున్నాను జడ. ఇప్పుడు అంతే, ఇబ్బం రాసుకోవాలి, లేకపోతే పెదాలు ఎండిపోతాయి. ఆఫీసాపం తెలియదు తెలుసా? టిఫిన్ ముందు మా అత్తయ్య గారికి వెళ్ళి ఇంజక్షన్ చేయించుకుని వచ్చేయాలి. ఇదేంటి టైం అవుతుంది కదా అని అంటారు మళ్ళీ. అందుకునే ఎందుకు వచ్చింది, తర్వాత అయినా తింటాను వచ్చాక. అందుకు పొట్టు పెట్టుకోవాలి ముందు అర్జెంటుగా. అంతే రెడీ అయిపోయాను. ఏంటంటే ఎల్లు వచ్చేసి అమ్మమ్మ రెడీ అయిపోయాను. ఎల్లు వచ్చాడు ఇల్లు. ఎలా ఇల్లు తర్వాత అయినా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందు మనం ఎల్లు వచ్చేస్తే హాస్పిటల్కే, తర్వాత పని తర్వాత చేసుకోవచ్చు. నెమ్మదిగా చేసుకుంటాను. ఏముంది, స్కార్ఫ్ కట్టేసుకుంటే అయిపోతున్నా పని. ఎండాకాలం కదా, స్కార్ఫ్ కట్టేసుకున్నాను అనుకో. ఇలా కట్టేసుకుని నాకు చాలా అలవాటు స్కార్ఫ్. బయటికి చిన్న పనికైనా నేను స్కార్ఫ్ కట్టేసుకుంటాను. అదండి బాబు, టైం అయిపోయింది. అసలే మా అత్తయ్య గారు కొంచెం, ఇది వ్యాక్సిన్ లిస్ట్ మాట. సో ఇవాళ 27వ తారీఖు కదా, ఇవాళ 27వ తారీఖు వేసేస్తే అయిపోద్ది. మెట్ల మీద నుంచి వచ్చేస్తాను నేను. సో వ్యాక్సిన్ అనేది ఇవాళతో లాస్ట్ రోజు అన్నమాట. ఇవాళ వేయించేసుకుంటే ఇంక వెళ్ళక్కర్లేదు. సో ఈ రోజుతో వ్యాక్సిన్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. 3 వ్యాక్సిన్స్ కూడా నేను మా అత్తయ్య గారిని జాగ్రత్తగా బండి మీద ఎక్కించుకొని అలా తీసుకువచ్చి వ్యాక్సిన్ అనేది వేయించానమాట. సో ఈ రోజుతో అయిపోతుంది. అలాగని ఏమి తినకూడదంట నేను అడిగాను. ఏమైనా తినచ్చా అంటే, ఒక 2 నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండండి, చికెన్, ఆవకాయ, ముళ్ళంకాడ, వంకాయ పెట్టద్దు అని చెప్పేసి అన్నారు. సో అవి అయితే ఏమి పెట్టడం లేదు అత్తమ్మకి. చికెన్ కూడా ఏమి తినడం లేదు. ఆదివారం వస్తే అత్తయ్యకి వేరే కూర వండుతున్నాను, మేము వేరే కూర వండుకుంటున్నాం అన్నమాట. సో మొత్తానికి వ్యాక్సిన్ అయితే అత్తయ్యకి వేయించానండి. చాలా హ్యాపీగా అనిపించింది. దగ్గర ఉండి నేనే అలాగా నెమ్మదిగా బండి మీద ఎక్కించుకొని నెమ్మదిగా తీసుకొచ్చి ఇంకా మా అత్తయ్యకి వ్యాక్సిన్ అనేది వేయించానమాట.
మాత్రిచ్చారు వారానికి సరిపడా, ఇప్పుడు ఇంజెక్షన్ చేయించారు మూడు మూడు ఏ బాబు కరిసిందా? ఆడుకున్నాను ఇదిలోకి వెళ్ళి కరిసిందో మూడు మూడు ఇంజెక్షన్ చేస్తారు. ఇప్పుడే రోజుకి ఒక ఇంజెక్షన్ రెండు వారానికి ఒక ఇంజెక్షన్ ఇలా చేశారు. మళ్ళీ ఒక వారం పోతే వదిలేస్తారు. మళ్ళీ ఒక వారం నెలకు రెండు జిట్లు మూడు జిట్లు ఎక్కడ కరిసింది? వాళ్ళకి ఎలా చూపిస్తావురా? ప్యాంట్ వేసుకొచ్చా? హాఫ్ ప్యాంట్ వేసుకొని అంతే చిట్టారు చూస్తారా? తీంటే వచ్చిన ఒకళ్ళు చాలా గట్టి కరిసిందా? అయ్యో ఇక్కడ నాకు ప్యాంట్ మురికిదాకా నాకు హాయ్ అండి. సో మా అత్తయ్యకి వ్యాక్సిన్ అయితే అయిపోయినాయండి, మూడు కూడా అయిపోయాయి. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఈరోజు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మా అత్తయ్యకి ఇంజెక్షన్ చేయించేసి వచ్చాము. సో మా అత్తయ్యకి కాఫీ పెట్టమన్నారు, కాఫీ పెడుతున్నా. ఫుల్గా ఆకలి చేస్తుంది, సో అలా వెళ్ళిపోయాను. చాలా ఆకలి చేస్తుంది, ఇంకా మా అత్తయ్య కోసం కాఫీ కొంచెం పెడుతున్నా అన్నమాట. పరోటా ఉంది, పొద్దున్న మా అందరికి ఇదే టిఫిన్, గొప్ప కొట్టు తినేసాం. ఇప్పుడు కొంచెం మనశ్శాంతిగా ఉందండి, ఎందుకంటే వ్యాక్సిన్ అయిపోయింది అనుకో మనశ్శాంతిగా ఉంటుంది. అలాగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మూడు ఇంజెక్షన్లు చేయించుతుంది అత్తమ్మకి. ఇప్పుడు కొంచెం మనశ్శాంతిగా ఉంది, ఎందుకంటే వ్యాక్సిన్స్ అయిపోయినాయి కదా. అలాగని ఏమి తినకూడదంట. ఏం తినకూడదంటే ములంకాడ, ఆవకాయ, వంకాయ తినకూడదని చెప్పారు. ఒక రెండు నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకు తినడం అన్నారు. చాలామందికి కుక్కలు కరిసినాయి, చూసారు కదా ఇంత వీడియో పెట్టాను మీకు. ఒక అబ్బాయికి అయితే యాంగ్రీ పట్టేసింది కాల్ దగ్గర. ఒక్కొక్కలు ఎక్కువైపోయినాయి అమ్మా.